బట్టి కూర కాదు స్మూత్ కూర ఆర్గంజ టైప్ ఆనియన్ పింక్ కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది మీరు బయట మార్కెట్ లో చూసే కలంకారీ కంటే క్వాలిటీ ఇది చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది పల్లు అయితే రిచ్ పల్లు వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ క్లాత్ చూస్తే అర్థమైపోతుందండి ఎంత స్మూత్ ఫినిషింగ్ తో ఉందో మనకు పట్టు ఫినిషింగ్ తో ఉంటుంది దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ हाई वेलकम टू गॉटन्स विद तेजु अंड वीडियो मैं ट्रेंडी मही कलेक्शन डिजाइनर सारी कलेक्शन चूसेदा सो वीलोचे मन की ऑनलाइन सेलर अन्ट अंड पर्सनल जेन्यून सेलर अंड वीलकोचे यूट्यूब चैनल अंड इंस्टाग्राम चैनल उ अंड डिस्क्रिप्शन बॉक्स वील वील चैनल लिंक्स मेंशन ఒకసారి ఛానల్స్ ని ఫాలో అయితే మీకు గనుక రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దట్ మీరు ఈజీగా సారీస్ ని పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర మీకు గనుక ఈ రోజు వీడియోలో మీకు చూపించే సారీస్ ఏమ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్‌ప్లే మీద నెంబర్ ఉంటుంది వాళ్ళకి గనుక మీరు గనుక షేర్ చేస్తే అవే సారీ అవైలబుల్ ఉందో లేదో చెప్తారు సో వీళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉంటుంది కాబట్టి ప్రతి 15 డేస్ కి కూడా మనకి సారీస్ అనేవి రీస్టాక్ అవుతూ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసిన సారీ ఒకవేళ అవైలబుల్ లేకపోయినా కానీ తన్ని రీస్టాక్ చేస్తారు అండ్ మీరు గనుక కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడబోయే మొట్టమొదటి సారీ వచ్చేసి రెడ్ బెనారస్ సారీ అండి రెడ్ వచ్చేసి లెహరియా డిజైన్ సారీ అంతా కూడా లెహరియా వస్తుంది పైన మళ్ళీ మనకు పటోలా కింద పటోలా బోర్డర్ హైలైట్ అయింది ఆల్ ఓవర్ డిజైన్ కింద పెద్ద బోర్డర్ క్లాత్ చూస్తే మీకు ఐడియా వస్తుంది తర్వాత పైన మళ్ళీ ఆల్ ఓవర్ డిజైన్ హైలైట్ అవుతుంది సారీ అంతా లెహరియా మంచి మిర్చి రెడ్ అండి ఇది పల్లు చూడండి మనకు ఎంత రిచ్ గా ఉందో పల్లు మనకు ఆల్ ఓవర్ పల్లు వస్తుంది పల్లు అయితే చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది పల్లు మనకి మొత్తం అంతా కూడా క్లాత్ కూడా పట్టు ఫినిషింగ్ తో ఉంటుంది దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కు వచ్చేసి మనకు మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చింది చిన్న చిన్న పీకాక్స్ తో బ్లౌజ్ హైలైట్ అయ్యింది డిజైనర్ బ్లౌజ్ అండి అందువల్ల చాలా లుక్ ఉంది ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ వేర్ చేసే సారీ చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ సారీ పర్పస్ కానీ ఎందుకంటే లెహరియా పటోలా తర్వాత మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ కేవలం సింగిల్ పీస్ మాత్రమే ఉంది 1250 రూపాయస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది పీజీ ఆరెంజ్ అండి వీడియో కొంచెం తేడా ఉంది కానీ రియల్ గా అయితే చాలా బాగుంది కలర్ శారీ అంతా మళ్ళీ మనకు డాలర్ బుట్టి వస్తుంది కింద వచ్చేసి మనకు మీనాకారి బోర్డర్ హైలైట్ అయ్యింది శారీలో సిల్వర్ అండి సిల్వర్ లో మళ్ళీ మనకంతా మీనాకారి వచ్చింది గ్రీన్ రెడ్ తో అందువల్ల శారీ అయితే చాలా హైలైట్ గా ఉంది క్లాత్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది కింద పైన సేమ్ బోర్డర్ వస్తుంది మనకు పల్లు చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉందో మనకు ట్రీ పైన పారెట్స్ కూర్చున్నట్టు ఉంది గ్రీన్ రెడ్ వైలెట్ తో హైలైట్ అయ్యింది పల్లు అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి పల్లు మనకు రిచ్ పల్లు వచ్చేస్తుంది మళ్ళీ టాజెస్ కూడా వచ్చేస్తాయి ఇదైతే కొన్ని సారీస్ కు ప్లెయిన్ వస్తుంది కట్చం కానీ ఈ సారీకి అయితే స్టార్టింగ్ నుంచి మనకు బుటీ స్టార్ట్ అయిపోయింది కలర్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఉంది దీనికి హైలైట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ మళ్ళీ మన గ్రీన్ మీనాకారితో హైలైట్ అయింది అందువల్ల దీనికి ఇది వచ్చేసి కాస్ట్ 1300 రూపాయస్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిన 1250 రూపాయస్ ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ గాని సారీ పర్పస్ గాని ఇది కూడా మనకు సింగిల్ పీసే ఉంది వీటిలో చాలా తెచ్చం మళ్ళీ మనం ఈ కలర్స్ అన్ని కూడా రీస్టాక్ చేయడం జరిగింది ఇది మనకు మంచి పండు కలర్ అండి yellow అంటే ఎత్తికొట్టే yellow కాదు మంచి మ్యాంగో yellow వస్తుంది శారీ అంతా మీరు గమనిస్తే ఇది కింద బుటి వచ్చింది మళ్ళీ మీనాకారి వచ్చింది ప్లస్ పైన వచ్చేసి గ్యాప్ బార్డర్ నెమళ్ళతో వచ్చింది ఈ శారీలో ఇదే హైలైట్ మళ్ళీ శారీ అంతా కూడా బుటి ఉందండి మనకు కలర్ లో మిక్స్ అవడం వల్ల కనిపించలేదు కానీ రిచ్ లుక్ తోంది క్లాత్ అయితే పట్టు ఫినిషింగ్ తో ఉంటుంది క్లాత్ అయితే కింద ఎంత బార్డర్ వస్తుందో పైన కూడా అంతే బార్డర్ వస్తుంది పట్టు లుక్ తో షూర్ గా ఉంటుందండి క్లాత్ మనకు పైతాని పల్లు అండి ఇది పైతాని సారీ రిచ్ పల్లు ఉందండి మీనాకారి తర్వాత కింద గోల్డ్ బేస్ వస్తుంది పైన వచ్చేసి మొత్తం మీనాకారి హైలైట్ అయ్యింది సారీ అంతా పల్లు క్లాత్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉందండి ఇది కూడా మనకి సింగిల్ పీస్ మాత్రమే ఉంది మనకి బ్లౌజ్ క్లాత్ చూస్తే అర్థమైపోతుందండి ఎంత స్మూత్ ఫినిషింగ్ తో ఉందో మనకు పట్టుకు దగ్గరగా ఉందండి క్లాత్ అయితే దీంట్లో కూడా మళ్ళీ మనకు తక్కువలో వస్తాయి పైతానీలు చాలా ఎక్కువలో కూడా వస్తాయి 20,000 వరకు ఉంటాయండి ఈ పైతాని కొంచెం క్లాత్ క్వాలిటీ మారుతూ వస్తుంది కలర్ చూడండి ఎంత బాగుందో వీడియోకి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి కేవలం మనకు 1250 రూపీస్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది మనకు మంచి ముదురు గ్రీన్ అండి ఇది కలంకారీ పట్టు శారీ కలంకారీలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కానీ ఇది కానీ స్మూత్ పట్టు అండి ఇది వచ్చేసి మనకు గ్రీన్ తో ముదురు గ్రీన్ కి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ లైన్ అంటే లతలు తర్వాత పక్షులతో హైలైట్ అయింది మొత్తం కింద పైన వచ్చేసి 40 ఇంచెస్ బార్డర్ ఉంది పట్టు ఫినిషింగ్ తో ఉందండి క్లాత్ అయితే ప్యూర్ పట్టు లాగే ఉంది ఇది
మీరు బయట మార్కెట్ లో చూసే కలంకారీ కంటే క్వాలిటీ ఇది చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది. పల్లు అయితే రిచ్ పల్లు వచ్చేస్తుంది. 1 మీటర్ ష్యూర్ గా ఉంటుంది. ఇది లాంగ్ ఫ్రాక్ గాని లేదంటే ఒక మ్యారేజ్ కట్టుకోవడానికి పట్టు చీరలకు అయితే ష్యూర్ గా ఉంటుంది. కాంబినేషన్ గాని కలర్ గాని మీకు బ్లౌజ్ చూస్తే క్లాత్ అర్థమైపోతుంది ఎంత ఫినిషింగ్ తో ఉందో అనేది. ప్లెయిన్ లో కనిపిస్తుంది మన క్లాత్, పట్టు ఫినిషింగ్ తో ఉంటుందండి. స్మూత్ గా వెయిట్ కూడా ఎక్కువ ఉండదు. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే శారీ హెవీగా ఉండడం వల్ల. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇది కేవలం 1550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఇది దూపియానా పట్టు అండి. దూపియానా పట్టులో కాపర్ బార్డర్, మంచి ఆనియన్ పింక్ కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది. శారీ అంతా మళ్ళీ మనకి కాపర్ తో ఫ్లవర్స్ వచ్చాయి. కింద పైన పెద్ద బార్డర్స్ వస్తాయి. వెయిట్ లెస్ గా ఉంటుంది. క్లాత్ అయితే పట్టు లుక్ తో ఉంటుంది. పల్లు అయితే 1 మీటర్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీ హెవీగా ఉండడం వల్ల బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. బ్లౌజ్ క్లాత్ చూస్తే మనకు అర్థమవుతుంది పట్టు లాగా ఉందా లేదా అనేది. ఇది మనకు వచ్చేసి 2000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. దూపియానా సిల్క్ లో అయితే ఇంకా తక్కువ క్వాలిటీ వస్తుంది. ఇది అయితే క్వాలిటీ హై క్వాలిటీ అండి. ఇది మనకు మంచి లైట్ స్కై కలర్ అండి. బేసు కలంకారీ శారీ. కలంకారీలోనే మంచి ఫినిషింగ్ తో మంచి ఇది కోరా టైప్ లో, అంటే గట్టి కోర కాదు స్మూత్ కోర ఆర్గంజ టైప్ లో శారీ అంతా కూడా. ఇది హ్యాండ్ ప్రింట్ కలంకారీ, డిజిటల్ కలంకారీ కాదు. కింద పైన పెద్ద బార్డర్ వస్తుంది. చాలా అంటే గ్రీన్ పింక్ తో మంచిగా హైలైట్ అయింది. ఇదైతే మీరు చూసే కలంకారీ కంటే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి. ఇది స్టైల్ అయితే కొత్తగా ఎక్కడా కూడా చూసి ఉంటారు. మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. ఇది కూడా మనకు సింగిల్ పీస్ మాత్రమే ఉంది. దీనికి హైలైట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ చూస్తే క్లాత్ మీకు అర్థమైపోతుంది. బ్లౌజ్ వచ్చేసి కలంకారీ ప్రింట్ వచ్చింది, మళ్ళీ స్లీవ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది, ప్లస్ ఇది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా బ్లౌజ్ అంతా బుటీస్ ఉన్నాయి మనకి గోల్డ్ కలర్ తో, కాబట్టి రిచ్ గా ఉందండి. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఇది కూడా 1300 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది మంచి బ్లూ అండి. ఇది కలంకారీ బొమ్మలతో మొత్తం సిల్వర్ బార్డర్. క్లాత్ అయితే వెయిట్ తక్కువ ఉంటుంది, ప్లస్ అయితే రఫ్ గా ఉండదు, స్మూత్ గా ఉంటుంది క్లాత్. 40 ఇంచెస్ బార్డర్ వచ్చింది. పైన 20 ఇంచెస్ బార్డర్ వచ్చింది. శారీ అంతా లైన్స్, మళ్ళీ మధ్యలో కలంకారీ డాన్సింగ్ డాస్ వచ్చింది. నావీ బ్లూ అండి. ఇది మంచి నావీ బ్లూ కలర్. పళ్ళు అయితే 1 మీటర్ పళ్ళు ఉంటుంది. రిచ్ పళ్ళు ఉంటుందండి మనకు, ఆల్ ఓవర్ పళ్ళు ఎక్సలెంట్ ఉంటుంది. ఇది లాంగ్ ఫ్రాక్ పర్పస్ కి అయితే సిల్వర్ మంచి క్వాలిటీ సిల్వర్, క్వాలిటీ క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది, స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఇది 1100 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది మనకు మంచి ఆరెంజ్ అండి. ఆరెంజ్ శారీ అంతా ఇది బార్డర్ లెస్, కింద లైట్ గా మెరూన్ తో ఒక చిన్న గోట్ లాగా వచ్చింది. శారీ అంతా కూడా మనకి సిల్వర్ బుటీస్ మీనాకారితో హైలైట్ అయ్యాయి, అంటే మనకి పింక్ గ్రీన్ తో హైలైట్ అయింది. ఇదైతే వెయిట్ లెస్. క్లాత్ అయితే పట్టు అండి. దీంట్లో మనకి స్లబ్ కాటన్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ లో 900 లో వచ్చేస్తుంది. ఇది స్లబ్ కాటన్ కాదు, ఇది వచ్చేసి బెనారస్ పట్టు అండి. అందువల్లే ఇది క్వాలిటీ అట్లే ఉంటుంది, క్లాత్ అట్లే ఉంటుంది. ఇది మనకు 1 మీటర్ పళ్ళు వస్తుంది. సిల్వర్ అండి, సిల్వర్ మళ్ళీ మనకి టాసల్స్ కూడా వచ్చేసాయి. పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఉంటుంది. క్లాత్ అయితే పట్టుకు ఏమాత్రం తీసుకోదు. వీటిల్లో మనకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. 10-15 శారీస్ తెప్పించాము. ఇది మనకు బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ షూర్ గా 1 మీటర్ ఉంటుంది. క్లాత్ చూస్తే మీకు ఆ ఫినిషింగ్ అర్థమైపోతుంది ఎంత పట్టు ఫినిషింగ్ తో ఉంటుందో స్మూత్ గా. ఇది వచ్చేసి మనకి కేవలం 1200 రూపీస్ లో వచ్చేస్తుంది. సింగిల్ పీస్ మాత్రమే ఉంది. స్లీవ్స్ పర్పస్ మళ్ళీ మనకు బార్డర్ వస్తుంది. ఇది మనకు మంచి పికా గ్రీన్ వస్తుంది. నెమలి పింఛం కలర్, స్కై కలర్ అనుకోవచ్చు. వీడియో కంటే రియల్ గా కలర్ చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇది మనకు జరీ సిల్క్ థ్రెడ్ అండి. జరీ కాదు, కింద పైన మంచిగా బార్డర్ వస్తుంది. శారీ అంతా మళ్ళీ మనకు ఫ్లవర్ బుటీస్ బంచెస్ వచ్చాయి. వెయిట్ అయితే చాలా లెస్ గా ఉంటుంది. బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉంటుంది ష్యూర్ గా, ఖచ్చితంగా. వీటికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. వెయిట్ లెస్ శారీస్ ఇవన్నీ కూడా. పళ్ళు అండి నేను ఇంతకుముందు చూపించింది. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ వస్తుంది. సిల్క్ పర్పస్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ క్లాత్ చూస్తే మీకు పట్టులో అర్థం, బెనారస్ పట్టు అండి. ఇవన్నీ కూడా బెనారస్ కాటన్ లో అయితే వేరే క్వాలిటీ ఉంటుంది. ఇది బెనారస్ పట్టు కాబట్టి క్వాలిటీ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. వెయిట్ లెస్ లో ఉంటాయి. ఇది కూడా కేవలం మనకు 1000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది. సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఇది మనకు మంచి గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్. పెసరపిండి కలర్ కు మధ్యలో ఉండే కలర్. శారీ అంతా కూడా ఇది జెర్రీ సిల్క్ థ్రెడ్. ఇది మీరు చూస్తుంది ప్రింట్ కాదు, ప్రింట్ లాగా ఫినిషింగ్ ఉంది కానీ ఇదంతా వీవింగ్. మొత్తం పటోలా స్టైల్ బార్డర్, పటోలా వీవింగ్ వచ్చింది. బ్లూ రెడ్ గోల్డ్ కలర్ తో హైలైట్ అయింది. మొత్తం శారీ అంతా బొమ్మలు, గ్రాండ్ లుక్ తో ఉంటుంది. వెయిట్ అయితే ఎక్కువగా ఉండదు. పళ్ళు అయితే మనకు చాలా రిచ్ పళ్ళు వస్తుందండి. 1 మీటర్ ష్యూర్ గా ఉంటుంది. పెద్ద పటోలా బొమ్మలతో హైలైట్ అయింది, రాజు రాణి బొమ్మలతో హైలైట్ అయిపోయింది. శారీ ఇదైతే వీవింగ్ మన పటోలా ప్రింట్ 1000 రూపీస్కి వస్తుంది. అలాంటిది మనకు కేవలం 1200 రూపీసే పడుతుంది. వీటికి మనకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. క్లాత్ అయితే పట్టు ఫినిషింగ్ తో ఉంటుందండి.
మీకు బ్లౌజ్ క్లాత్ చూస్తే ప్లెయిన్ లో చూస్తే మన క్లాత్ క్వాలిటీ అర్థమైపోతుంది పట్టు అయితే పట్టుకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుందండి ఇది క్వాలిటీ ఇది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ పర్పస్ మన గ్రాండ్ గా బోర్డర్ వస్తుంది ప్రతిదీ 1 మీటర్ బ్లౌజ్ 1.5 మీటర్ పల్లు ఉంటాయి చీర అయితే మూర చార బాగా ఉంటాయి కాబట్టి క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి ఈ పటోలా కూడా మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది బాంధిన డిజైన్ వచ్చి మళ్ళీ పటోలా బోర్డర్ వచ్చింది ఇది కేవలం 1200 రూపాయస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మనకు మంచి గ్రీన్ అండి గ్రీన్ కి సిల్వర్ బోర్డర్ కింద పెద్ద బోర్డర్ 35 ఇంచెస్ బోర్డర్ వస్తుంది పైన సారీ మొత్తం మళ్ళీ మనకు లైన్స్ వచ్చి మధ్యలో మ్యాంగో బుట్టి వచ్చింది రెడ్ కింద వస్తుందన్నమాట పైన కూడా స్మాల్ బోర్డర్ 20 ఇంచెస్ బోర్డర్ వస్తుంది వెయిట్ లెస్ అండి ఇది పల్లు చూడండి ఎంత పట్టు చీర పల్లులా కంచి పట్టు చీర బోర్డర్ కంచి పట్టు చీర పల్లు వస్తుంది ఇది కూడా మనకు చాలా వెయిట్ లెస్ లో ఉంటుంది క్లాత్ పట్టు క్లాత్ అండి ఇది కూడా మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కంచిపట్టు చీరలో వచ్చే బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది గ్రీన్ కు రెడ్ కాంబినేషన్ అంటే అది కూడా మిక్స్డ్ కలనేత ఇవి దాదాపు మనం 7-8 శారీస్ తెప్పించామండి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ శారీస్ కూడా ఒకే మోడల్లో చాలా కలర్స్ తెప్పించాల్సి వచ్చింది అడగడం వల్ల ఇది కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ శారీ కూడా ఇది కూడా కేవలం మనకు 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది బెనారస్ లోనే ఫ్యాన్సీ అండి ఎందుకంటే ఇది మొత్తం అంతా కాపర్ జరీ శారీ అంతా కూడా మీనాకారి కింద బార్డర్ వచ్చింది మళ్ళీ శారీ అంతా మీనాకారి ఉండడం వల్ల బార్డర్ కలిసిపోయింది మనకు కనిపించలేదు బార్డర్ అయితే ఆల్ ఓవర్ బార్డర్ ఉంది పైన అంతా కూడా రిచ్ గా మళ్ళీ మనకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది పళ్ళు చూడండి 1 మీటర్ ఎంత ఎలిగెంట్ గా ఉందో పళ్ళునే దీనికి హైలైట్ కొంచెం వెరైటీగా ఉంది ఈ శారీ అయితే వేర్ చేసే వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు దీన్ని ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ క్లాత్ చూస్తే మనకు ఆ ఫినిషింగ్ అనేది తెలిసిపోతుంది ఏ శారీకైనా కూడా ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది దీంట్లో మనం చాలా పీసెస్ తెప్పించాము ఇదే మోడల్లో ఇది మనకు సింగిల్ పీస్ ప్రజెంట్ అయితే సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా మనకి 1200 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మంచి బ్లూ అండి బ్లూకి వచ్చేసి మనకు సిల్వర్ సిల్క్ థ్రెడ్ వెయిట్లెస్ ఇష్టపడే వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా వాషబుల్ అండి మేము వాష్ చేసినాం ఆల్రెడీ శారీస్ ఎలాంటి కలర్ పోవడం గానీ ఏమీ ఉండదు ఈ డ్రైవర్ శారీస్ కాదు ఇది మొత్తం పెద్ద 40 ఇంచెస్ మనకి కింద నెమళ్లతో బార్డర్ హైలైట్ అయింది శారీ అంతా మళ్ళీ మనకు డాలర్ బుట్టి ఉందండి మొత్తం అంతా పట్టు చీర వేర్ చేసిన లుక్ అయితే ఉంటుంది లాంగ్ వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఆ శారీ పర్పస్ చాలా బాగుంటుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ అండ్ ఎలిగెంట్ గా ఉందో ముద్ద పళ్ళు వచ్చింది చుట్టూ మళ్ళీ మనకు ఆల్ ఓవర్ నెమళ్లతో హైలైట్ అయింది బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉంటుంది స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ క్లాత్ చూస్తే మీకు ఆ ఫినిషింగ్ ఆ క్లాత్ తెలిసిపోతుంది షైనింగ్ గానీ ఆ స్మూత్నెస్ గానీ ఇది కూడా కేవలం మనకు 1000 రూపీస్ లోనే వచ్చేస్తుంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది మనకు మంచి పర్పుల్ అండి ఇప్పుడు పర్పుల్ ప్రజెంట్ ట్రెండ్ శారీ అంతా కింద 20 ఇంచెస్ బార్డర్ పైన 20 ఇంచెస్ బార్డర్ మళ్ళీ శారీ అంతా కూడా మనకు గోల్డ్ జెర్రీ సిల్క్ థ్రెడ్ ఇది మళ్ళీ రెడ్ గ్రీన్ తో మీనాకారితో హైలైట్ అయింది చాలా అంటే చాలా రిచ్ లెక్కుతో ఉంది వెయిట్ లెస్ గా ఉంటుంది పళ్ళు అయితే 1 మీటర్ షూర్ గా ఉంటుందండి కింద గోల్డ్ బేస్ వస్తుంది మళ్ళీ మీనాకారి వస్తుంది ఇది కూడా ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటుంది మనకు గ్రీన్ బ్లౌజ్ దీనికి హైలైట్ అండి స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది పర్పుల్ గ్రీన్ అంటే మంచి కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ కాబట్టి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది ఇది కూడా కేవలం మనకు 1200 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్ ఉందండి కలర్ ఆప్షన్ మనకి నెమలి పింఛం కలర్ కి పింక్ బ్లౌజ్ వస్తుంది రెండు దీంట్లో రెండు శారీస్ ఉన్నాయి ఇది మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి మనకు కనిపించలేదు కానీ శారీ అంతా కూడా గోల్డెన్ ఇది థ్రెడ్ తో మీనాకారి వచ్చింది కింద పైన 20 ఇంచెస్ బార్డర్ కింద ఎంత ఉందో పైన కూడా అంతే బార్డర్ ఉంది మళ్ళీ బంచెస్ వచ్చాయండి శారీ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి క్లాత్ అయితే పట్టు లుక్ తో ఉంటుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఉంటుందండి సిల్వర్ తో ఇది సిల్వర్ బార్డర్ క్లాత్ అయితే పట్టుకు దగ్గరగా ఉంటుంది వెయిట్ అయితే తక్కువగా ఉంటుంది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సైజ్ పర్పస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ క్లాత్ ఎంత స్మూత్ గా ఉందో పెద్ద బార్డర్ వస్తుంది మనకి 3/4 హ్యాండ్స్ పెట్టించుకోవడానికి ఇది కూడా మనకు 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది రెడ్ అండి మంచి కింద పటోలా బార్డర్ శారీ అంతా మళ్ళీ మనకు గ్రీన్ గోల్డెన్ సిల్క్ థ్రెడ్ ఇది కింద పెద్ద బార్డర్ 40 ఇంచెస్ వచ్చింది పైన 20 ఇంచెస్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే పట్టులాగా ఉంటుంది అందుకే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ శారీస్ కి ఇది మనకి పళ్ళు అయితే బేస్ గోల్డెన్ కలర్ వస్తుంది కింద గోల్డెన్ కలర్ మళ్ళీ శారీ అంతా కూడా పళ్ళులో మనకు మీనాకారి హైలైట్ చేస్తారు అందువల్ల రిచ్ లుక్ తో ఉంటుందండి ఈ శారీ కూడా వేర్ చేయడం వల్ల మనకు పట్టులాగా ఉంది కాబట్టి చాలా మంది వీటిని ఇష్టపడ్డారు ఈ పటోలా శారీస్ బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది బ్లౌజ్ క్లాత్ చూస్తే మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత పట్టు ఫినిషింగ్ తో ఉందో పట్టు క్లాతే అండి ఇది పట్టు చీర కట్టుకున్న లుక్ అయితే ఉంటుంది స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది కేవలం 1200 రూపీస్ మాత్రమే ఇది ఇది మనకు మంచి మెరూన్ రెడ్ ఆరెంజ్ అండి రెండు కలర్లు వచ్చాయి పైన కలర్ కింద కలర్ శారీ అంతా పెద్ద బార్డర్ వస్తుంది శారీ అంతా మళ్ళీ మనకు గోల్డెన్ జెరీ వచ్చింది మనకు కనిపించలేదు కానీ ఇది క్లాత్ అయితే చాలా స్మూత్ గా కొంచెం
కాటన్ మిక్స్ అయ్యిందండి మంచి క్లాత్ క్లాత్ పట్టు ప్లస్ కాటన్ మిక్స్ అయ్యింది పళ్ళు అయితే చాలా రిచ్ గా అంటే కొంచెం స్పెషల్ గా కట్టాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఇదండి సారీ అయితే బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది స్లీవ్స్ పర్పస్ బాట్ వస్తుంది బ్లౌజ్ కూడా కింద ఆరెంజ్ వస్తుంది పైన మెరూన్ వస్తుంది దీంట్లో మన కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇది కేవలం మనకు 1200 రూపాయస్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో మన కలర్ ఆప్షన్ వచ్చేసి మస్టర్డ్ కలర్ ప్లస్ పెసరపిండి కలర్ వస్తుంది ఇది మనకు హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి క్లాత్ కూడా ఇది కొంచెం ఫ్యాన్సీ క్లాత్ చిన్న ఏజ్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది సారీ అంతా కూడా మనకి మీనాకారి సేమ్ థ్రెడ్ తో వచ్చింది కింద టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చింది మళ్ళీ మధ్యలో మనకు జెర్రీ సిల్క్ థ్రెడ్ తో అయింది వెయిట్ అయితే తక్కువ ఉంటుంది రెడ్ వచ్చేసి మనకు మధ్యలో వస్తుంది స్టార్టింగ్ ఎల్లో మధ్యలో రెడ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ సారీ పైట పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుందండి మనకి ఇది బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది ఇది కేవలం మనకి 1100 రూపాయస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మనకు మంచి మెరూన్ అండి గోల్డెన్ సిల్క్ థ్రెడ్ తో కింద పైన పెద్ద బార్డర్స్ వస్తాయి సారీ అంతా మళ్ళీ మనకు బంచెస్ సన్న సన్న ఫ్లవర్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది సారీ వెయిట్లెస్ అండి ప్లస్ పట్టు క్లాత్ ఇది మనకు మెయిన్ ఏంటంటే దీనికి హైలైట్ పళ్ళు పళ్ళులో మొత్తం మీనాకారి వచ్చేసింది అంటే శారీ అంతా కూడా గ్రీన్ ఎల్లో వైలెట్ తో బేస్ గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల అది పట్టు చీర కట్టుకున్న లుక్ ప్లస్ మనకి దాన్ని వేర్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది మీకు బ్లౌజ్ క్లాత్ చూస్తే ఆ ఫినిషింగ్ అర్థమైపోతుంది స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది కూడా కేవలం సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది మనకు వచ్చేసి 1100 రూపాయస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మంచి ఎల్లో అండి మనకి పసుపు ఫంక్షన్ కైతే ఈ శారీ పెళ్లి కూతుర్లకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ రేట్ లేకుండా మనకు పసుపు ఫంక్షన్ చేసేటప్పుడు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం శారీ పెద్ద బార్డర్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ లుగా కూడా కుట్టించుకోవచ్చు పెళ్లి కూతుర్లు ఇవి మళ్ళీ పైన చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా మళ్ళీ మనకి బుటీస్ వచ్చాయి క్లాత్ అయితే పట్టు అండి పట్టుకు ఏమాత్రం తీసిపోదు జరీ కూడా ఇది క్వాలిటీ ఏంటంటే కొంచెం ఎల్లో జరీ కాకుండా సిల్వర్ మిక్స్ అయ్యి మంచి క్లాసీ జరీ వచ్చింది పళ్ళు అయితే రిచ్ గా ఉంటుంది 1 మీటర్ ష్యూర్ గా ఉంటుంది 1.5 మీటర్ ఉంటుంది ఇది తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారండి పసుపు ఫంక్షన్ కోసం తెప్పించాము ఇదే మోడల్లో మనం కొన్ని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ సారీస్ కూడా క్లాత్ అయితే ఫాలింగ్ అండి ఏది కూడా రఫ్ ఉండదు బ్లౌజ్ లో మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది మళ్ళీ స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది కూడా మనకు 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మనకు మంచి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అండి ఈకత్ స్టైల్లో పటోలా శారీ శారీ అంతా మంచి మెరూన్ కింద రెడ్ గ్రీన్ తో హైలైట్ అయింది మొత్తం అంతా కూడా ఇది వీవింగ్ అండి మొత్తం గ్రీన్ గోల్డెన్ సిల్క్ థ్రెడ్ వీవింగ్ ఇది మనకు ప్రింట్ పళ్ళు అయితే రిచ్ గా వస్తుందండి 1 మీటర్ ష్యూర్ గా పళ్ళు ఉంటుంది మళ్ళీ మన గోల్డ్ కలర్ తో హైలైట్ అయింది క్లాత్ అయితే స్మూత్ ఫాలింగ్ తో ఉంటుంది ప్లస్ మనకి ఈ శారీస్ కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మనకు క్లాత్ ఫినిషింగ్ బాగుంటుంది ప్లస్ వెయిట్ కూడా తక్కువగా ఉంటాయి దీనికి గ్రీన్ బార్డర్ వచ్చింది స్లీవ్స్ పర్పస్ మళ్ళీ మనకు గ్రీన్ పళ్ళు వస్తుంది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది 1 మీటర్ మళ్ళీ బార్డర్ వస్తుంది కేవలం ఇది వచ్చేసి మనకు 1000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మంచి పికాక్ గ్రీన్ అండి శారీ అంతా కింద ఆల్ ఓవర్ బార్డర్ పైన మళ్ళీ మనకు బంచెస్ వచ్చింది గ్రీన్ ఆరెంజ్ తో హైలైట్ అయ్యడం వల్ల శారీ అయితే పట్టు చీర లాగా ఉందండి ఇది కంచి పట్టు చీర మోడల్లో ఉంది ఇది శారీ పళ్ళు చూడండి ఇది కింద గోల్డ్ వచ్చింది గోల్డ్ లో జరీ వచ్చింది మళ్ళీ శారీ అంతా కూడా పళ్ళులో మీనాకారి బంచ్ హైలైట్ చేయడం వల్ల రిచ్ లుక్ తో ఉందండి ఇది పట్టు చీర వేర్ చేసిన లుక్ అయితే షూర్ గా ఉంటుంది క్లాత్ అయితే పట్టుకు ఏమాత్రం తీసిపోదు గట్టి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా గట్టి పళ్ళు వచ్చి మళ్ళీ మనకు మీనాకారితో హైలైట్ అయింది స్లీవ్స్ మనకు బ్లౌజ్ వస్తుంది 1 మీటర్ స్లీవ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది కూడా మనకు కేవలం 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి అన్ని ఒక వీడియోలో కవర్ చేయడం వీలు కాదు కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ మనం ఎవ్రీ 10 డేస్ ఒకసారి రీస్టాక్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి ఒకే డిజైన్ 10 శారీస్ కూడా తెప్పిస్తాం అడిగినప్పుడు ఒక్కోసారి డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనము కొత్త కొత్త స్టాక్ అనేది ఎప్పుడు తెప్పిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తర్వాత యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్